24% పార్లమెంట్ లో బిజినెస్ మెన్ ఉన్నారు. అంటే ఆ బిజినెస్ అందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు బి ఎఫెక్టివ్. యూ కెనాట్, ఇలాంటివన్నీ తలపైన ఉంటే ఎఫెక్టివ్గా పని చేయలేదు. అంటే నేనే కాదు, ఈవెన్ ద 24% ఆఫ్ బిజినెస్ మెన్ హూ ఆర్ కరెంట్లీ ఇన్ పార్లమెంట్ ఓ ఇన్ అసెంబ్లీ ఓ ఇన్ లెజిస్లేచర్ ఇన్ ఎనీ స్టేట్, ఆల్ ఆఫ్ దెమ్ విల్ టెల్ యూ సేమ్ థింగ్. కాంట్రవర్సీస్ అవాయిడ్ చేయాలా? అండ్ మనం అనుకునింది గవర్నమెంట్ని అటాక్ చేస్తే మన పైన కూడా వాళ్ళు వచ్చేదానికి రిస్క్ ఉంటుంది. అయినా మేము కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు బిజినెస్ మెన్ పొలిటికల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ అండ్ టు టేక్ స్టాండ్స్ అగేన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే గవర్నమెంట్ అగేన్స్ట్గా మాట్లాడే హక్కు ఉండాలా, వాళ్ళని సపోర్ట్ చేసే హక్కు కూడా రెండు ఉండాలా, లేకపోతే పరిస్థితి కష్టం అయిపోతుంది. బిజినెస్ సేఫ్ గార్డ్ చేసుకొని చేసేదానికి మిగతాన్ని ఇగ్నోర్ అవుతాయి, ఆనెస్ట్ బిజినెస్ మెన్ పాలిటిక్స్లోకి వచ్చినా కూడా సైలెంట్గా ఉండాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇది మన రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఇట్లాగే ఉంది. ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే సెంట్రల్లో అయినా అంటే ఏ పార్టీ అయినా, ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ మారిన కూడా అట్లాగే ఉంది. సో దిస్ ఈజ్ అ సంథింగ్ వీ నీడ్ టు సాల్వ్. వీ నీడ్ టు ఫైండ్ సొల్యూషన్ హౌ టు ఎన్ష్యూర్ బిజినెస్ ఆర్ లా అబైడింగ్ వితౌట్ ఎక్స్పోజింగ్ దెమ్ టు హెరాస్మెంట్ if they don't share same political views. ee question ki inka naaku answer kavaledu. I'm still looking for the answer. Coming to main point, in a 2024 election lo contest cheyani oka decision kochanu after consulting with my family and other well-wishers. Indigante, I'm not able to effectively do the job I'm supposed to do. In politics lo enter ayyadaniki, public ni serve chese daniki, Delhi lo Andhra galam vine daniki, ati cheppe daniki, to be the voice of Andhra people in parliament was my main objective. Kani political limitations valla I can't speak against center. Business limitations valla I can't speak against the state. Quiet ga majlo kurchoni no man's land lo maade ga veellu vallu arsukunta unte gummi kurchoni chustha undalsu vachindi. Kontha mandi cheptaru ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి, ఒక్కొక్కసారి రూలింగ్లో ఉంటారు, ఒక్కొక్కసారి ఆపోజిషన్లో ఉంటారు, ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. లాంగ్ కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి చూడగట్లు అంటారు. కానీ నేనేమనుకుంటానంటే ఇట్స్ వెరీ సెల్ఫిష్ అప్రోచ్. ఇప్పుడు నేను ఏదైనా పని తీసుకుంటే ఆ పని బాగా చేయాలనుకుంటాను. గుమ్మని కూర్చోవాలంటే అది చాలా కష్టం అయిన పని. నాకు ఇంతకుముందే చెప్పాను, జైల్లోకి వెళ్తాను, కొట్టినా తిట్టినా పర్వాలేదు, కానీ గవర్నమెంట్ కూర్చోమంటే మొత్తం నేను, అది నా వీలు కాదు, నా వల్ల కాదు. అండ్ నేనుండే ఇప్పుడు పరిస్థితుల్లో ఆ బిజినెస్ చూసుకుంటా ఉండాలా, పాలిటిక్స్ చేయాలంటే కాంట్రవర్సీస్లో వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది. లాస్ట్ 3 ఇయర్స్ మాదిగా మళ్ళీ నేను గెలుపు కోసం వరిగా లేదు. మీరందరూ ఉండేటప్పుడు తప్పకుండా నేను నిలబడితే గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కానీ గెలిచిన తర్వాత ఏంటి? మళ్ళా పార్లమెంట్కి వెళ్ళి అక్కడ గమ్ములు కూర్చోవాలంటే, 5 సంవత్సరాలు గమ్ములు కూర్చోవాలంటే అది నా వల్ల కాదు. ఇంకెవరన్నా ఇట్లాంటి పరిస్థితులు లేని వాళ్ళని చూసుకొని వాళ్ళని పంపిస్తే వాళ్ళన్నా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మిమ్మల్ని రిప్రజెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఫుల్ టైం పాలిటీషియన్గా ఉండలేను కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ అ చాయిస్, ఈదర్ బిజినెస్
ఫర్ పాలిటిక్స్. అండ్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ చాయిస్. ఇప్పుడు పరిస్థితుల్లో ఐ హ్యావ్ టు చూస్ మై బిజినెస్, ఐ హ్యావ్ టు చూస్ మై ఫ్యామిలీ. ఇది ముందు కూడా చెప్పాను, లెజిస్లేటివ్ బ్రాంచ్ ఇస్ నాట్ ఫుల్ టైమ్ జాబ్ అండ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ యు హ్యావ్ టు బీ ఇన్ కంటిన్యూస్లీ. 10 సంవత్సరాలు సర్వ్ చేశాను, నౌ ఐమ్ టేకింగ్ అ బ్రేక్ టు లుక్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ అండ్ లుక్ ఆఫ్టర్ మై బిజినెస్. మళ్ళీ అవకాశం వస్తే మళ్ళా వచ్చేదానికి రెడీగా ఉంటానని నేను అనుకుంటున్నాను. టూ ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ రిటైర్ అయినాడు చైర్మన్గా. నాకు బాధ్యతలు కొంచెం పెరిగినాయి దానివల్ల, అండ్ బిజినెస్ రూల్ తీసుకున్నా కూడా ఇప్పుడు మా గురించి మీకు తెలిసిందే, అమర్ రాజా గురించి. అమర్ రాజా ఇస్ దేర్ టు సర్వ్ ద కంట్రీ ఆల్సో. ప్రస్తుతానికి వీ హ్యావ్ 17,000 ఎంప్లాయీస్, 16 బిజినెసెస్, 14,000 crores turnover. Last year state taxes 1200 crores kattamu, central taxes 3800 crores kattamu. Next 5 years lo mem project chesindi ee 17,000 employees will become 25,000 employees. 14,000 crore turnover will grow to 60,000 crores. State taxes from 1,200 crores will move up to 5,000 crores every year. Central taxes from 3,800 crores to more than 16,000 crores. Ante, this is also service. In ujjogalu ichedi, employment to government taxes and GDP growth, ఎకనామిక్ ఇంజిన్ ని నడిపేది ఇస్ ఆల్సో సర్వీస్ టు ది కంట్రీ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ సెవెరల్ ఇయర్స్ దానిపై కాన్సన్ట్రేట్ చేసేసి ఈ నంబర్స్ అన్ని రియాలిటీకి తీసుకొని రావాలి. అట్లాగే ఇప్పటి వరకు ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బ్యాస్కెట్ అని ఒక సేయింగ్ ఉంటుంది. అట్లాగే మేము ఆల్ ఫ్యాక్టరీస్ ఇన్ వన్ డిస్ట్రిక్ట్, మన చిత్తూరు డిస్ట్రిక్ట్లోనే పెట్టాము. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ డీరిస్కింగ్, డివర్సిఫైయింగ్ రిస్క్ యాక్టివిటీలు కూడా నేను టేకప్ చేస్తున్నాను. మీరు కొన్ని స్టేట్మెంట్స్ చూసింటారు, తెలంగాణలో మోర్ దెన్ 10,000 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టి లిథియం అయాన్ బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ తీసుకెళ్తున్నాము. అట్లాగే తమిళనాడులో ఆల్మోస్ట్ 1200 crores investment for lead recycling plant pettunnamu. Atlage North India lo kuda oka lead acid battery plant North Indian market tondarlo announcement kuda cheyabothunnamu. Ante we are de-risking location, de-risking and diversifying the risk. Atlage international operations kuda Middle East lo oka country select chesi akkada okati ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాము. అంటే ఫ్యూచర్లో ఒక స్టేట్ గవర్నమెంట్ పైన, ఒక సెంట్రల్ గవర్నమెంట్ పైన ఆధారపడగలుగుతాని ఈ డిసిషన్ తీసుకొని ఇట్లాగా డీరిస్కింగ్ చేస్తాం.